కొత్తగా పెన్షన్లు మంజూరైన వారందరికీ ప్రొసీడింగ్స్ పత్రాలు అందించాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని రానున్న బతుకమ్మ పండుగ సందర్భంగా సకాలంలో మహిళలకు చీరలను అందజేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన స్థాయి సమావేశంలో విద్య వైద్యం ప్రణాళిక ఆర్థిక గ్రామీణ అభివృద్ధి నిర్మాణ పనుల స్టాండింగ్ కమిటీలకు సంబంధించిన పలు విషయాలతో పాటు వ్యాపారం తదితర అంశాలను చర్చించారు. పురోగతిని ఈ సందర్భంగా పలు విభాగాల ఇన్ఛార్జీలు సమావేశంలో వివరించారు. విషజ్వరాలు ప్రబలుతున్న దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డ్రై డే కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వేణు, జెడ్పీటీసీలు యేషవాణి, కత్తిరిపాక ఉమ, పూర్మాని మంజుల, గట్ల మీనయ్య, నాగం కుమార్, గుగులోతు కళావతి, కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, కార్యనిర్వహణ అధికారి గౌతమ్ రెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు. అట్లా కూసోబెడితేనే ఈసారి మేడం టైం ఇయ్యండి, టైంకి వస్తాం కంపల్సరీ. జెడ్పీసీఓ గారితో అందరితో కలిసి ఏదైతే ఉందో ఈ ప్రగతి నివేదికలల్లో పూర్తి స్థాయిలో మండలాల వారీగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏమున్నది, వాళ్ళ స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఉన్నవన్నీ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే కూడా మా గౌరవ సభ్యులు తెలపడం జరిగింది. ఆ సభ్యులతోటి కూడా మన జిల్లా అధికారులను కానీ మండల అధికారులను కానీ వాళ్ళ స్థాయిలో ఉన్నవన్నీ కూడా రివ్యూ చేసుకొని కూడా కంపల్సరీ ఎక్కడన్నా పెండింగ్ ఉన్న పనులు కానీ వర్క్లు కానీ ఏ అధికారి కూడా పూర్తి స్థాయిలో ఆఫీసులలో కూడా పూర్తి స్థాయిలో రావాలని కోరుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో కూడా మేము ఇవాళ పేర్లు నమోదు చేసుకొని కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఈనాటి స్థాయి సంఘ సమావేశాలు ఇంతటితో ముగిసినాయి.